నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలియర్స్ కి అయితే స్వాగతం అన్న. సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న నలుగురు యువకులను అహ్మదీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబుల్లా ప్రాంతంలోని స్థానికంగా ఉన్న ఒక మద్యం ఫ్యాక్టరీ పైన పోలీసులు దాడి చేసి 40 బ్యారెల్స్ల మద్యం మరియు 163 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జహరాలోని తైమా ప్రాంతంలో కెప్టెన్ ర్యాంకు ఉన్న అధికారి వాహనానికి ఉద్దేశక పూర్వకంగా నిప్పంటించిన ఒక ప్రవాసుడిని తైమా ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్టు చేశారు. ఫిలిపిన్ ఎంబసీకి అనుబంధంగా ఉన్న షెల్టర్ లో ఉన్న 415 మంది ఫిలిపినో కార్మికులను మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని షెల్టర్ కు తరలించి 48 గంటలలోపు వారిని కువైటు దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలిపారు. కువైటు నౌకాశ్రయాలు గల్ఫ్ దేశాలలోనే అద్వానంగా చివరి స్థానంలో నిలిచాయి. సువైకు పోర్టు ప్రపంచంలో 142వ స్థానంలో ఉంటే షుయీబా పోర్టు 121వ స్థానంలో నిలిచింది. కువైట్ లో ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 60 డిగ్రీలకు చేరుకుంటాయని చెప్పి వాతావరణ మార్పుపై అరబ్ కాన్ఫరెన్స్ తెలిపింది. కువైట్ సిటీలో తన కారులో మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న, అసాధారణ స్థితిలో మత్తు పదార్థాలు సేవించి ఉన్న ఒక కువైటీ పౌరుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓట్ల కోసం డబ్బులు పంచుతూ పట్టుబడిన కేసులో 2 ప్రవాసులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. అలాగే మిగతా 7 వ్యక్తులకు రిమాండ్ విధించినట్లు కోర్టు వెల్లడించింది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే, ఈ రోజు కువైట్ లో ఒక దినారు 268.24 రూపాయలుగా ఉంది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే, 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 18 దినార్ల 700 పిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే, కువైట్ లో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవన్న ఈ రోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వేడులతో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.